నమస్తే, మీరు చూస్తున్న జే సిక్స్ నైన్ జాన రమేష్. బాల్కొండ బరిలో కారు జోరుకు బ్రేకులు వేసేందుకు కమలం గుర్తు కయ్యానికి సై అంటున్నారు బాల్కొండ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏలిటి అన్నపురము. మాజీ ఎమ్మెల్యేగా తాను ఇక్కడ పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రజలు గ్రామాలలో ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి ఉంది. మేడం చెప్పండి, అసలు మీరు బాల్కొండ నియోజకవర్గం పర్యటిస్తున్నారు, ప్రజల నుంచి మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది? చూస్తున్నారు కదా, ఆదరణ బాగుంది. ప్రజా వ్యతిరేకత బీఆర్ఎస్ చాలా ఉంది. 10 ఏళ్ళు ఇచ్చాము అధికారము, వాళ్ళకు మాకు ఇండ్లు ఇవ్వలేదు. కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు అన్ని పెంచారన్నది చాలా బాగా తీవ్రంగా ఉంది. 2 సార్లు అధికారంలోకి ఇచ్చినాము, వాళ్ళు చేయలేదు కదా అన్నది చాలా ఉండదు. అందుకే ఆ వ్యతిరేకతతో అందరు వచ్చి సభకు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రజా వ్యతిరేకతను మీరు ఎలా ప్రచారస్త్రంగా మార్చుకోబోతున్నారు? అంటే మొట్టమొదటి ఏంటంటే, మనకు రైతులకు తీసుకుంటే మనము వడ్లకి కడత తీసేసి 11-12 కిలోలు తీసి వాళ్ళకు యాస్టీజ్ వాళ్ళకు పే చేద్దాం అన్నది ఒకటి, తర్వాత పసుపుబోడు అన్నది ఒకటి మేము ఇవ్వడం జరిగింది. మహిళా మండలకి ఏంటంటే కరెంటు మీద చాలా వ్యతిరేకత బాగుంది. అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే, ఊరూర ఏంటంటే వీళ్ళు గంజాయి చాలా విస్తరించింది. ఒక గంజాయి అన్నది వీళ్ళు ఒక బిజినెస్ లాగా వాడుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. పేర్లు అందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. గంజాయి ఎంత తీవ్రత ఉందంటే ప్రతి గ్రామంలో మనకు ఈజీగా దొరికే వస్తువు ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఉన్నది. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేశారు. బాల్కొండ నియోజకవర్గాన్ని గంజాయి దీనిగా తయారు చేశారు కాబట్టి మహిళలకు దాని పట్ల చాలా తీవ్రత ఉంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, కరెంటు ఛార్జీలు చాలా పెరిగాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఇంత పెద్ద విలేజ్లో ఒక్క ఇల్లు కూడా రాలే. తర్వాత మాకు ఇల్లు రాలేదు, ఒక జాగ్ ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తానడు, అది కూడా ఇవ్వలేదు. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు, 3016 అది ఇవ్వలేదు. కాబట్టి ఎన్నో చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఏమైనప్పటికీ తీవ్ర వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అంటే ప్రస్తుతం అధికార పార్టీ బీఆర్ఎస్ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రధానంగా తీసుకొని పోతుంది, దాన్ని ఏ స్థాయిలో మీరు ఢీకోబోతున్నారు రావణ ఎన్నికల్లో? ఎక్కడ చేసుకోబోతుండండి, విస్మరించండి సంక్షేమం. సంక్షేమం విస్మరించండి అన్నదానికి కారణం మనకు కోట్లాది ఎన్నో ఎగ్జాంపుల్ ఉన్నాయి కదా. కరోనా తీసుకుందాం ఎగ్జాంపుల్. ఎక్కడ కరోనా అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఆదుకుంది? కాబట్టి దాంట్లో అనుమానమే లేదు, సంక్షేమమే లేదు, సంక్షేమమే లేదు. ఏమన్నది, ప్రైమ్ మినిస్టర్ మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టండి. రాబోయేది ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ, ఇక్కడ కూడా ఇవ్వండి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఫైనల్ చెప్పండి మేడం, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకి మీరు ఈ వేదిక ఏం చెప్తారు? అంటే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజలు ఎన్నుకుంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మనము వీళ్ళందరి ఆశీర్వాదంతో గెలిస్తే వాళ్ళు మనసులో ఏమనుకుంటుందో అన్నపూర్ణమ్మగా నాకు తెలుసు. వాళ్ళు ఏంటంటే పీస్ఫుల్ కోరుకుంటారు. వాళ్ళ పిల్లలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, నిత్యావసర సరుకులు కానీ ఇట్లాంటివి ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే పీస్ఫుల్, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు. మాట్లాడితే సీఎం రిలీఫ్ ఫండ్ కొతే కండువా మార్చుకోండి అని చెప్పే పరిస్థితి ఇక్కడ ఉందంటే ప్రజలు ఒప్పుకోరండి. తెలంగాణ ప్రజలు అసలు ఒప్పుకోరు. వాళ్ళకి చాలా టైం ఇచ్చారు కాబట్టి నేను వెళ్తుంటే నేను ఒకవేళ అందరూ దయవల్ల నేను గెలిస్తే వాళ్ళ మనసులో ఉన్న విధంగా 2 సార్లు గెలిచిన అనుభవం ఉంది చాలా. ఎందుకంటే తెరిచిన పుస్తకం అండి నాది, రాజకీయంలో తెరిచిన పుస్తకం. ఎక్కడ కూడా అవినీతి మచ్చలేదు అన్నపూర్ణమ్మకి, కాబట్టి నన్ను నమ్ముతారు. అరే మా అమ్మ మంచిది అని చెప్పేసి నమ్ముతారు కాబట్టి వాళ్ళ సమస్యలు నా సమస్యలుగా. ఒకవేళ గెలిస్తే ఆ రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేస్తా వాళ్ళ కోసం పక్క. ఓకే, మొత్తానికి అయితే అభివృద్ధి మాట జరిగిన అవినీతిని ఎండగడుతూ అభివృద్ధిలో ఎలాంటి మచ్చలేని తనను ప్రజలు పట్టం కడతారని చెప్పేసి ఎలిటన్నపురం తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఉదయ్తో జనరమేష్, జే సిక్స్ న్యూస్, ధర్మవరం.